Doctor, me diabetes and more than that, cancer ni kuda fight chesi. Now you sitting in here all healthy. A stage etla undindi doctor meeku? First diabetes, I refuse to believe that I was a diabetic ani. Andukane I used to eat sweets and it used to be all junk food and everything. So naaku okkasari kaalu noppi vachindi. Aa kaalu noppiki anni rakala investigations chesaru. ఏమి లేదు, ఆల్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. దాని తర్వాత మా ఫిజిషియన్ అన్నాడు, అన్నీ చేయించావు బాబు, నువ్వు బ్లడ్ షుగర్ ఒకసారి చేయించుకోమన్నాడు. సో బ్లడ్ షుగర్ చేయించుకుంటే ఇట్ వాజ్ 500+ అండ్ హెచ్బిఏ1సి వాజ్ 13+ ఆర్ సంథింగ్. అండ్ అప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అని డయాగ్నోస్ చేసి దెన్ దే స్టార్టెడ్ ట్రీటింగ్ డయాబెటీస్. అప్పుడు దాదాపు ఇన్సులిన్ మీద స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కానీ నేను రెజిస్ట్ చేసేటప్పటికి 6 డయాబెటిక్ డ్రగ్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ యాజ్ ఐ స్టార్టెడ్ రిడ్యూసింగ్ వెయిట్ and today I'm just on a very minimal dose of diabetes, not because of high blood sugar levels, but because the tendency is there, they're continuing that very small dose. So it's almost reversal, like that, from 5 drugs, 6 yeah. drugs of diabetes, I'd come down to the minimal dosage of diabetes. So that was about diabetes. Rendu endante cancer kuda, it was a fortunate for me endante incident diagnosis. It was not that I was symptomatic or anything. బ్లడ్ షుగర్కి షుగర్ ఉంది కాబట్టి బ్లడ్ షుగర్ టెస్ట్ చేసేవాడు ఎవ్రీ మంత్. సో ఆ రోజు ఆ టెక్నీషియన్ ఏమైతే నా బ్లడ్ డ్రా చేశాడో, ఒక 2 ml ఎక్స్ట్రా బ్లడ్ డ్రా చేశాడు. కిందకి వెళ్ళి ఫోన్ చేశాడు, సార్ ఇట్లా 2 ml ఎక్స్ట్రా బ్లడ్ ఉంది, ఏమన్నా టెస్ట్ చేయించమంటారని. 2 ml కదా పారేనన్న, ఒకటి బ్లడ్ షుగర్ చేయించి పంపి అన్న. బట్ అతనికి ఎందుకు అనిపించిందో, బ్లడ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి పంపించాడు ల్యాబ్కి. సో అక్కడ డయాగ్నోజ్ అయింది బ్లడ్ షుగర్, బ్లడ్ క్యాన్సర్ ఉండిందని. సో లక్కీలీ ఆ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అవటం వలన ఇమీడియట్లీ ద హోల్ థింగ్ స్వింగ్ ఇంటూ యాక్షన్ అండ్ ఫర్ 9 months ఐ వాజ్ అండర్ ట్రీట్మెంట్. సో దట్ వాజ్ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ ష్యూర్, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. ఇట్ యాక్చువల్లీ గేవ్ మీ టైమ్ టు థింక్ అండ్ అంతకుముందు అంతా ఇట్ వాజ్ రన్నింగ్ ట్రావెలింగ్ అండ్ యూ నెవర్ హ్యాడ్ టైమ్ టు థింక్ అండ్ సిట్ అండ్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ 9 months గేవ్ మీ టైమ్ వేర్ ఐ కుడ్ సిట్ థింక్ అండ్ సీ అనలైజ్ వాట్ వాజ్ హ్యాపనింగ్, వాట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్, వాట్ ఈస్ టు బి డన్. సో అపార్ట్ ఫ్రమ్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ ద మెంటల్ మేకప్ అండ్ సైకాలజీ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఆన్ ఐ హ్యూమన్ బీయింగ్. ఆ బాధ పెయిన్ మొత్తం అండ్ సమ్ పీపుల్ ఐ మీన్ బికాస్ ఐ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఆల్ దీస్ ఇయర్స్, ఇన్నేళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అన్ని రకాల పేషెంట్స్ని చూశాను. చిన్నదానికే డిప్రెస్ అయిపోయి ఒక సైకలాజికల్ రెక్ అయిపోయి దాన్ని ఫైట్ చేయలేకపోతాం అది చూశాను. బిగ్గెస్ట్ డిసీజన్ కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ఫైట్ చేసి బయటకు వచ్చిన సందర్భాలు చూశాను. సో ఇట్ మీ గేమ్ మీ దిస్ థింగ్ దట్ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండి ఇఫ్ యూ టేక్ థింగ్స్ పాజిటివ్లీ, ఇట్ హ్యాస్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద డిసీజ్ ఆల్సో. సో సైకలాజికల్ కాంపనెంట్ చాలా మటుకు మనం వీ అండర్ వాల్యూ ఇట్ ఆర్ వీ డోంట్ పే అటెన్షన్ టు ఇట్, కానీ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ డిసీజ్ ఆర్ ఎనీ పర్సనాలిటీ యాజ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, మీ స్ట్రెంగ్త్ ఎవరు సార్ ఆ టైంలో మీ పీరియడ్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్? యాక్చువల్లీ నేను పీరియడ్ బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఐ వాజ్ ఐసోలేటెడ్, ఐ వాజ్ పుట్ ఇన్ టు 1 room వేర్ నోబడి వాజ్ అలౌడ్. డ్యూరింగ్ దట్ పీరియడ్ మై సన్ అండ్ మై వైఫ్ వర్ విత్ మీ త్రూ అవుట్, దే డిడ్ లీవ్ మీ ఫర్ మినిట్. దెన్ ఆబ్వియస్లీ మై డాక్టర్స్ అండ్ నర్సెస్. బట్ బియాండ్ దట్ ఏం చేశారంటే, టు కిల్ 24 hours ఇన్ అ డే వితౌట్ డూయింగ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ బిజీ ఫర్ వర్కింగ్ 16-18 hours అ డే ఇస్ అ డిఫికల్ట్ థింగ్ టు సిట్ ఇన్ అ రూమ్ ఐడిల్ అండ్ డూ నథింగ్. సో నా టెక్నాలజీ యూజ్ చేసి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ యూజ్ పెట్టి రూమ్లో దే అలౌడ్ మీ టు వర్క్, దే అలౌడ్ మీ టు కనెక్ట్ విత్ మై పీపుల్ అక్రాస్ ద హాస్పిటల్ గ్రూప్. సో దాట్ యాక్చువల్లీ హెల్ప్ మీ టు రిమైన్ ఆక్యుపైడ్ అండ్ డి నాట్ అలౌ మీ ద టైమ్ టు గెట్ డిప్రెస్డ్ ఆర్ థింక్ నెగిటివ్లీ అబౌట్ ఎనీథింగ్ అనమాట. సో ఆల్ దోస్ 9 months, ఆల్ దో ఐ వాజ్ ఇన్ ఐసోలేషన్ రూమ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ డాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ హువర్ there when you were helping me out, the work itself gave me a lot of strength. My ability to get connected to people whom I was working with and to help them and guide them, that gave me a lot of strength.